శ్రీ గురుభ్యో నమః. 2023 అక్టోబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ 2వ 10 రోజుల్లో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది. అనవసరంగా డబ్బు ఖర్చు, ఒక్కోసారి సమయం కూడా ఖర్చు అయిపోతుంటుంది. ఒక ముఖ్య కార్యక్రమం కోసం సమయం కేటాయించాలి అనుకుంటే ఆ సమయం కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేకపోతారు. అది హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే ఆ ట్రాఫిక్ జామ్స్ వల్ల కూడా కొన్ని కార్యక్రమాలను మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక 11, 12 ఈ 2 రోజుల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాలు కూడా మీరు అనుకున్నట్లుగా ఆ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోవటం కానీ, లేకపోతే ఆ కార్యక్రమాల వలన ఫలితాలు రాకపోవటం కానీ, అంటే అటెండ్ అయినా రాకపోవటం కానీ జరుగుతుంటుంది. ఆర్థికంగా స్వల్పంగా ఖర్చు పెరుగుతుంటుంది, సమస్యలు ఆ పెరిగిన ఖర్చు పెరిగిన కారణంగా సమస్య పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక సమయం కూడా వృధాగా ఖర్చు అయిపోతుంటుంది. ఇక 2వ పాయింట్కి వస్తే, 12వ తేదీ సాయంత్రం 6:36 నుంచి 15వ తేదీ ఉదయం 5:21 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మానసిక తృప్తి, శారీరక తృప్తి, సుఖ సంతోషాలు ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. చీకు చింతాలేని జీవితం అనుభవిస్తున్నామేమోనే అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి జీవితమే ప్రతి రోజు కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంటుంది. అంటే 100% అనుకూలంగా లేకపోయినప్పటికీ రొటీన్గా రోజు ఉండేదానికంటే కొంత భిన్నంగా అనుకూలతలు కనపడుతుంటాయి. ఈ అనుకూలతల వలన కొంత మనసు ప్రశాంతంగా ఉంటుంటుంది. ఇష్టమైన వారితో స్థిమితంగా మాట్లాడటానికి కూడా అవకాశాలు అనేవి కనపడుతుంటాయి. ఇక 3వ పాయింట్, 15వ తేదీ ఉదయం 5:21 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం డబ్బుకి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం అనవసరంగా ఎదుటి వారితో మామూలుగా మాట్లాడాలనుకుంటే ఆవేశంగా మాట్లాడిన కారణంగా కొన్ని ఇతర సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో కూడా ఇది కొంచెం ద్వేషం పెంచుకోవటం, మనస్పర్ధలు రావటము, లేకపోతే వారి మీద ఒంటికాల మీద లేవటము, ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దీంతోపాటు ఏమిటంటే, ఒక ముఖ్య వివరాన్ని గురించి ఎవరన్నా కొంత మాట్లాడండి అంటే అంత మాట్లాడుతూ కూడా మధ్యలో ఏదో రకంగా మీరు మాట్లాడేటువంటి అంశాలు తప్పుగా చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక మీ నిర్ణయాలు ఏదో ప్రకారంగా మొదట అనుకూలంగా ఉండి అనుకూలమైనటువంటి మాటల్ని ఎదుటివారితో మాట్లాడాలనుకున్నప్పుడు కూడా చివరికి ఆ మాటలు గాలిగిపోతే వేరే మాట్లాడతారు. కనుక 15, 16, 17వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఒక్కోసారి పొరపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏ విషయం మాట్లాడాలనో, ఏ విషయం మాట్లాడకూడదు, దీన్ని రహస్యంగా కాపాడాలనో తెలుసుకోలేక బయటకు కక్కేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక టేక్ కేర్. ఇక 4వ పాయింట్, 17వ తేదీ మధ్యాహ్నం 2:20 నుంచి 20వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది లిటిల్ బిట్ అనుకూలంగా ఉంటుంది. కొంచెం రక్త సంబంధికులతో కావచ్చు, లేకపోతే డబ్బు విషయంలో కావచ్చు, కొంత దూర ప్రాంత ప్రయాణాల విషయాలు కావచ్చు, ఏదైనా కొంత ప్రశాంత వాతావరణం కలిగే విధంగా అనుకూలతలు ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఇక దీంతోపాటు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా కొంత డెవలప్మెంట్స్ అంటూ ఉంటుంటాయి. ఇకపోతే ఈ నెలలోనే ఒక పిశాచ యుగం అనేది ప్రారంభమైంది. అది 3వ తేదీ సాయంత్రం 5:50 నుంచి కుజకేతువుల కలయిక, దాన్ని ఒక పిశాచ యుగము అంటారు. ఈ కుజకేతువుల కలయిక ప్రభావం ఈ 1వ చివరి వరకు ఉంటుందండి, 27 రోజుల పాటు ఉంటుంది. కనుక ఈ 27 రోజుల్లోనే మధ్యలోనే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. అది మీ రాశిలోనే, కన్యారాశిలోనే సంపూర్ణ సూర్యగ్రహణం 14వ తేదీ రాత్రి జరుగుతున్నది, చిత్రా నక్షత్రం జరుగుతుంది. ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అంటే 6 మాసాల వరకు ఉంటుంది. కొంచెం మెంటల్గా కొంచెం మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటుంటాయి, శారీరక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీని గురించి మరింత లోతులకి ఆలోచన చేయవద్దు, ఇది భారతదేశంలో కనపడదు. భారతదేశంలో కనబడకపోయినట్టు గ్రహణ ప్రభావం మాత్రం కొంత ఉంటూనే ఉంటుంది.
ఇక భారతదేశంలో కనపడదు కనుక ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. దీని గురించి ఒక వీడియో కూడా అందించడం జరిగింది, ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇకపోతే ఈ 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని సమయాలున్నాయి. నక్షత్రం ప్రకారంగా చెప్తున్న సమయాలు అవి రొటీన్ కార్యక్రమాలు తప్ప మిగిలినటువంటి కార్యక్రమాలపైన మాత్రం మొగ్గు చూపవద్దు. ఇక ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 18వ తేదీ రాత్రి 9:01 నుంచి 19వ తేదీ రాత్రి 9:04 వరకు, ఇక హస్తానక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 19వ తేదీ రాత్రి 9:04 నుంచి 20వ తేదీ రాత్రి 8:41 వరకు, ఇక చిత్రానక్షత్ర 1వ పాదాల్లో జన్మించిన జాతకులకి 11వ తేదీ ఉదయం 8:47 నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 11:36 వరకు ఈ వీక్ వ్యతిరేకంగా సమయాలు ఉన్నాయి. ఇవి నక్షత్రం ప్రకారంగా వ్యతిరేక సమయాలు. ఇవి కాకుండా మరొక 2 వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారైనా పర్వాలేదు, అంటే ప్రతి నక్షత్ర జాతకులకి ఆ సమయాలు విసర్జనీయ సమయాలు, రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. కనుక అవి ఎప్పుడంటే 12వ తేదీ, ఆ రోజే మాస శివరాత్రి. ఆ 12వ తేదీ రాత్రి 7:53 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 8:54 వరకు ఉన్నది. ఇది అనుకూల సమయం కాదు. నెక్స్ట్ మనకు చివరిగా ఉన్నటువంటి వ్యతిరేక సమయం 18వ తేదీ మధ్యాహ్నం 1:22 ప్రారంభమై అర్ధరాత్రి 12 వరకు ఉన్నటువంటి సమయం. ఇది కూడా వ్యతిరేక సమయం కాదు. కనుక ఏది ఏమైనప్పటికీ ఈ వ్యతిరేక సమయంలో రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకండి, పాత కార్యక్రమాలని అలా కొనసాగించవచ్చు. ఇక చివరిగా దసరా పండుగ 15వ తేదీ దగ్గర నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. మరి మూలానక్షత్రం ఉంది కదా, అది 20వ తేదీ శుక్రవారం మూలానక్షత్రం వస్తుంది. 24వ తేదీ దసరాన, 23వ తేదీ దసరాన అనేటువంటి సందిగ్ధత చాలామందికి ఉంది. దుర్గణిత పంచాంగమైనా పూర్వగణిత పంచాంగమైనా ఏ గణితమైనా 24వ తేదీ పర్వదినము, 23 కానే కాదు. పూర్వగణిత పంచాంగాల్లో కొందరు 23 రాశారు, కొందరు 24 రాశారు, అటు ఇటుగా రాశారు. ఒకరు వ్యక్తి అయితే పూర్వగణిత పంచాంగర్త, అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగంలో సగం పంచాంగం 23 అని రాశారు, 50,000 పంచాంగం వరకు. మరొక 50,000 పంచాంగం 24 అని రాశారు. మరి అలా రాసిన కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైంది. కంచి కామకోటి పీఠం వారు కానీ, శృంగేరి శారదాపీఠం కానీ, అది 24వ తేదీ అక్కడ వారి పంచాంగం ఇచ్చి 24వ తేదీ రాశాను. కనుక మేము దృక్సిద్ధత పంచాంగతమే. దృక్సిద్ధ పంచాంగతులు దేశవ్యాప్తంగా ఒకే తేదీ ఇచ్చారు తప్ప 2 రకాల తేదీలు వాళ్ళు ఇవ్వలేదు. కనుక దేశవ్యాప్తంగా ఒక్క తెలుగు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో, మిగిలిన 27 రాష్ట్రాల్లో 24వ తేదీ పర్వదినం ఆచరిస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ సిద్ధాంతి చేసినటువంటి ఈ యొక్క పని కారణంగా, అంటే సగం అటు సగం ఇటు రాశాడు. అలా ఎందుకు రాశాడండి అనుకోవచ్చు. ముందు ఏదో అనుకుని ఈరోజు పండగ అని చెప్పి 23వ తేదీ రాసేసాడు. కాదు 24 అవుతుంది అని చెప్పిన కారణం 24 రాశాడు. కనుక పూర్వగణితం ప్రకారమైనా దుర్గణితం ప్రకారమైనా 24వ తేదీ. ఇక తెలంగాణలో ఉండే విద్వత్ సభ వారు మేము 23వ తేదీ పండగ నిర్ణయించామని చెప్పినప్పటికీ వారు టీటీడీ సిద్ధాంతికి సపోర్ట్ చేస్తూ కొమ్ము కాస్తున్నట్లుగా ఉంది. కానీ అందులో ఒక వర్గం మాత్రం వేదాది దేవస్థాన సిద్ధాంతి గారు మాత్రం, ఆయన అంటే జీర్పీఠానికి సంబంధించిన సిద్ధాంతి గారు, ఆయన 24వ తేదీ ప్రకటించారు. కనుక ఏదేమైనా 24వ తేదీ పర్వదినం ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి.